రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా రసవత్తరంగా అయితే మారిపోయాయి. ఈ క్రమంలో గుడివాడ అమర్నాథ్ గారు గాజువాకలో పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ దమ్ముంటే నామే పోటీ చేయని గుడివాడ అమర్నాథ్ గారు సవాల్ విసురుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? గుడివాడ అమర్నాథ్ గారు వ్యాఖ్యల్ని వైసీపీలో కొంతమంది మంత్రులు లో ఈయన ఒకరు, మాజీ మంత్రి కాదు. సో ఈయన అంటే వైసీపీలో నేను మొదటి నుంచి కూడా చెప్పేది అదే, 151 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి కొన్ని ఆయన విషయం పక్కన పెడితే 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక 10 మంది ఎక్కువగా జబ్బలు చరుచుకొని మరీ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకు. అంటే కొంచెం మితిమీరి. దాంట్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి కొడాల నాన్నగారు, తర్వాత పేరు నాన్నగారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు, అనిల్ కుమార్ గారు, రోజా గారు, కొంతమంది. అంటే ఎందుకో అట్లా అంత హైపర్ యాక్టివ్గా మాట్లాడతారు ఎందుకు అనిపిస్తుంటుంది. రాజకీయం సహజం కానీ అంతగా అవసరం లేదు. నేను మిగతా వాళ్ళు నా నాయకులు కాదా? మిగతా వాళ్ళు గెలుచుకోలేదా? మిగతా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడలేదా? ఎట్లా మాట్లాడితేనే ఆయన దృష్టిలో పడతారా? కాదు కదా. సో ఈయన గతంలో కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలాగే అన్నాడు, సార్ ఏంటి మీ మీద ఇంత ట్రోల్స్ జరుగుతున్నాయి, ఎంతగా ఉంది, మీరు ఒక ఐటీ మినిస్టర్ అయ్యండి గుడ్డు మంత్రి అని అంటున్నారు రకరకాలుగా ఉన్నంటే, అది ఎవరు ట్రోల్స్? మరి మా వాళ్ళు కూడా వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఏమనుకోవాలి? ఇలాంటి ట్రోల్స్ నేను పట్టించుకోను. పైగా మీరు అనుకున్నట్టు అవేం కనలేదు, అక్కడ అన్ని కంపెనీలు వచ్చాయిగా అని కూడా అన్నారు. లేదని మీరు గతంలో ఆయనతో కలిసి ఒక ఫోటో దిగారు సంథింగ్ అని అంటే, లేదు చూడండి ఆయన నాతో దిగాడు నేను ఆయనతో దిగానో చూడండి అన్నారు కూడా అన్నారు. అంటే ప్రతిదీ కూడా అంటే ఇగోని చంపుకోలేరు కదా ఎవరు కూడా, అందుకు అలా మాట్లాడారు. ఆఖరికి ఆ ఇంటర్వ్యూలో ఆయన అడుగుతున్నప్పుడు, సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పైకి వెళ్తే బయటికి వెళ్తే జనం ఎవరి వైపు ఎక్కువ గుమ్మికూడతారు, ఎవరు ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారు అంటే, ఖచ్చితంగా నా ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారని చెప్పారు ఆయన. దానికి ఆ సదరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా ఒకసారిగా పగలబడి నవ్వాడు ఆయన. ఆయనకి తెలుసు అది అది ఎంత పెద్ద నిజమో అని. మీకు అర్థమవుతుంది. అవును. ఇలాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కసారి రాజకీయ వినియోగం పక్కన పెడితే సినిమా పరంగా ఆయనకున్న చరిష్మా కానీ ఆయనకున్న ఇమేజ్ పాన్ ఇండియాలో ఎవరికి ఉండదేమో నా అభిప్రాయం. ఎందుకంటారా? నేను దానికి క్లారిటీ ఇస్తాను. నే అంటే నేనేం ఆయన వీరాభిమానో పిచ్చే కాదు చెప్తాను, జనరల్గా ఇచ్చేసి మాట. ఆయన అన్ని నవరసాలు పలికించలేడు. ఆయన అన్ని ఎలిమెంట్స్ బాగా చేస్తాడంటే చెప్పలేం. కామెడీ, యాక్షన్ సీన్స్, కొన్ని రకాల ఎమోషనల్ సీన్స్ తప్ప అన్నీ చేయలేడు ఆయన. అవును. అంటే తప్పుగా అనుకోవద్దు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అవ్వద్దు. కానీ ఆయన డ్రెస్సింగ్ సెన్స్కి, ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన ఊపి ఆయన గెస్చర్స్, అది ఆ చేతులు కాళ్ళు ఊపే విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైన స్టైల్ అదంటే జనాలకు పిచ్చి కదా. అవును. అత్తారింటికి దారేది లాంటి సినిమా రిలీజ్ అవ్వకముందే మొత్తం బయటకు వచ్చేసినా కూడా బ్లాక్ బాస్టర్ అయ్యింది, సూపర్ కలెక్షన్స్ వచ్చాయి. ఎట్లా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరికైనా అటువంటిది ఉందా? నాకు తెలిసి జానీ సినిమా తరువాత ఆల్మోస్ట్ ఆల్ జల్సా వరకు కూడా ఒక్క సూపర్ హిట్ లేదు. జానీ ఎప్పుడు వచ్చిందండి? 2002 2001లోనే వచ్చింది జానీ. 2002 ఆల్మోస్ట్ ఆల్, 2002 2003 కదా. మళ్ళీ జానీ తర్వాత ఒక 2 ఏళ్ళు ఎంతో గ్యాప్ తర్వాత కదా వచ్చింది గుడుంబ శంకర్, సంథింగ్ గుర్తులేదు నాకు కదా. జానీ మళ్ళీ జల్సా ఎప్పుడండి? జల్సా ఆల్మోస్ట్ ఆల్ 2008 ఇప్పుడు అనుకుంటా, 2007 8 అంటే ఈ మధ్యలో ఒక 6 ఏళ్ళ పాటు ఒక 10 12 సినిమాలు వచ్చింటే ఏది కూడా సూపర్ హిట్ కాదు. ఆడే ప్రొడ్యూసర్స్కి నష్టం లేదు, కానీ మనంత ఇమేజ్ ఎట్లా ఎవరికైనా అంటే ఆయన మెంటల్ ఎబిలిటీ, ఆయన క్యారెక్టర్, ఆయన యాటిట్యూడ్కి జనాలు ఫిదా అయిపోయారు. ఒకప్పుడు హీరో అంటే కళ్ళజోడు తీసేవాడు కాదు, బాడీ గార్డ్స్, భారీ బిల్డప్ అది ఉండేది. ఈయన వచ్చాక ఎలా అయిపోయింది? హీరో అంటే డౌన్ టు ఎర్త్, నేను మీలో ఒకడిని, నాకు ఏ ఆర్భాటం ఉండదు, ఒక దానం చేస్తాడు ఎవరు చెప్పడు, గుప్త దానాలే అన్నీ, ఎవరికి బయటికి పబ్లిసిటీ యాడ్లు వేసుకోడు, ఒక పార్టీకి వెళ్ళడు, ఒక పబ్కు వెళ్ళడు, ఒక సినిమా అకేషన్కి వెళ్ళడు. తర్వాత చీఫ్ గెస్ట్గా పిల్లలు రండి సార్ అని బతిమాలుకుంటే కదా వెళ్ళాడు.
మరి అంత ఇమేజ్ ఉన్న ఎట్లా వచ్చింది? బికాస్ ఆఫ్ బిహేవియర్, హ్యుమానిటీ లెవెల్స్, అవునా కదా? అవును. దాని పరంగా ప్రజలకి, అభిమానులకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ, పిచ్చి కూడా కాదు పిచ్చ, నెక్స్ట్ లెవెల్. ఏమే రైట్? అవును. అంటే అలాగా ఆ పరంగా చూస్తే అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఆయన అమర్నాథ్ గారు ఒకేసారి బయటికి వెళ్తే ఎవరు వెంట ఎక్కువ పడతారండి? ఆయన అలా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో రాజకీయ పరంగా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఏవైనా అనియచ్చు, ఏవైనా తిట్టచ్చు, ఏవైనా మాట్లాడచ్చు. ఏమైనా తిట్టచ్చు అనేది రీసెంట్గా వచ్చింది ఆ కల్చర్, ఇంతకుముందు అడుగు ఉండేది కాదు. అవును. ఎంత బాగా విమర్శించుకున్నా హుందాగా ఉండేది ఫ్యామిలీ వైపు వెళ్ళేవారు కాదు. ఈయన ఈ ప్రభుత్వం వచ్చి, కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మరీ పర్సనల్గా ఆడికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. పవన్ కళ్యాణ్ 3 కాదు 30 చేసుకుంటాడు. నీకు ఎందుకయ్యా? నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏమయ్యా భోజనం చేసావా అంటే చేశానని చెప్పాలి, లేదా చేయలేదని చెప్పాలి. రాత్రి బిర్యానీ తిన్నాను, కడుపు అంతా ఇదిపోయింది, అది చేయింది, నేనంటాడు సరిగ్గా అన్నం పెట్టాడు, నన్ను చూడలేడు, పొద్దున్న టిఫిన్ చేశాను, కడుపులో తిప్పుతుంది, సాంబార్ ఇడ్లీ తిన్నాను, ఇవన్నీ ఎవడు అడిగాడయా నీకు? అన్నం తిన్నాడు, తిన్నాను, తినలేదు అంతే. అలాగా పోలవరం ప్రాజెక్టు ఏమైందయ్యా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈయన కూడా ప్రశ్నించడమే, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ప్రశ్నించడా? ఇప్పుడు యారక్ షాపులు, లెక్కర్ షాపులు మెయింటైన్ చేస్తున్నారు, వాడు తాగుబోతాడు కూడా ఏదో తిడతా ఉంటాడు 2 ఎక్కిన తర్వాత. ఏమో ఆ తాగుబోతాడు మాటలు పట్టించుకో, తాగుబోతాడు అని మాటలు పట్టించుకోకపోవడం ఏంటి? ఎంత తాగుబోతాడైనా ఫుల్ కిక్లో కూడా అన్నం అనుకుని బెండ తింటాడా? కేవలం లేని ధైర్యాన్ని మీద తీసుకోవడానికే అని మాట్లాడుతుంటారు, లైట్గా కిక్ ఇచ్చినట్టుగా యాక్ట్ చేస్తూ మాట్లాడతారు. సో తాగుబోతాడు నిజం మాట్లాడతాడు ఆ పరంగా, ధైర్యం లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఎగదోసుకొని మాట్లాడతాడు. సో అలాంటప్పుడు లెక్కర్ షాపులను మూసేయాలి, గవర్నమెంట్ పడిపోతాయి, మూసేస్తాం. కాబట్టి అట్లాగా ఒక తాగుబోతోడు మాటలు అనుకోవాలో, లేకపోతే ఇంకే పెద్దానికి ఒక విమర్శ, ఆయన ఇలా అన్నాడు అలా అన్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం గాజు ఒకరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన పోటీ చేయడానికి, ఇంకా ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది లేదు కూడా క్లారిటీ లేదు. మరోవైపు చాలామంది చెప్తున్నారు కదా ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, అనకాపల్లి అంటే ఉమ్మడి విశాఖ జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు అనకాపల్లి ప్రాతినిధ్యం వహిస్తారు, ఆయనకే టికెట్ అవ్వలేదు, చాలామంది మంత్రులకు కూడా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు అని అంటున్నారు. ఇలా గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం నుంచి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఛాలెంజ్ సవాళ్ళు విసురుతున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు అందరూ ఒకేలా ఉండిపోరు కదా. ఇప్పుడు కూడా ఆయన అన్ని పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా ఏంటంటే, ఒక బాబు నాకు ఇంకా పూర్తిగా నాకు పార్టీలోని కార్యకర్తలు సభ్యులకి అంత స్థాయిలో అవగాహన రాలేదు, ఒక పెద్ద పార్టీతో కలిసి చేస్తే ఒక అవగాహన వస్తుంది, బలం పుంజుకుంటాము, అలాగని కొత్త వాళ్ళని ఏమో పాత వాళ్ళని ఏమన్నా తీసుకోవాలనుకోవట్లేదు, ఎక్కడోళ్ళు అక్కడ చెక్ పెట్టామన్నట్టుగానే చెప్పాడు ఆయన తాడేపల్లి గూడెం సభలో కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రా దమ్ముండి తీర్చుకుందాం అంటే ఆయన కొంతమంది మాట్లాడినప్పుడు ఇలాగా అన్నాడు, నువ్వు కూడానా, నువ్వు కూడా నన్ను అనేవాడు అయిపోయావా అన్నట్టుగా అన్నాడు. అది మేల ఫిమేల్ పక్కన పెడితే అంటే ఇంకా ఆయన ఏ ఎందుకు లేరా, వీళ్ళందరూ అలా అరుస్తూనే ఉంటారులే, అర్థమైందా? అగ్రహం నిజంగా ఆ డైలాగు ఎంత గొప్ప విషయం. అట్లా ఇంకోటి చెప్తున్నాను పవన్ కళ్యాణ్, పార్టీ పెట్టి అప్పటికి 5 ఏళ్ళు అయ్యింది, 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడు ఆయన. ఇంత జనసేన ఏదో ప్రబంధం సృష్టించేస్తుంది అనుకుంటే 2 స్థానాల్లో ఓడిపోవడం కాక ఆయన ఒకే ఒక సీటు గెలుచుకుంటాడు జనసేన తరఫున, ఆ గెలిచిన ఒక సీటు కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయింది. మరొక లాంటాడైతే ఇండియాలో ఉంటాడా, లేదంటే రాజకీయాల్లో ఉంటాడా? ఇది ఎక్కడో కలిపేసో వదిలేసో వేరే పార్టీలో విలీనం అయిపోవడం, లేదా సినిమాలు చేసుకుంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారేగా. మరి ఇప్పుడు అలా కాదే, 3వ రోజు మళ్ళీ జనాల్లోకి వచ్చాడే, నేను మిమ్మల్ని మీ నమ్మకాన్ని నేను గెలవలేకపోయాను, మీరు నన్ను నమ్మట్లేదు, నేను నమ్మాలంటే ఏం చేయాలి చెప్పండి, మీ నమ్మకం నిలబెట్టుకునేలా చేస్తాను అనే మళ్ళీ జనాల్లోకి. అలాగే ఎవరైనా రాగలరా? మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారితో అమర్నాథ్కి పోటీ అంటే ఇంక మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి.